సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ గారు మాట్లాడుతూ, ఈ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి సహకరించిన దాతలకు మరియు పాల్గొన్న ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ సీతారాముల వారి ఆశీస్సులతో నంగునూరు మండలంలోని రైతులు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకోవడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించుకుంటారని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ గారు, రాధాకృష్ణ, మహేందర్, గుంటుపల్లి శ్రీనివాస్, ఉల్లి మల్లయ్య, మహేందర్, రాము, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంగునూరు గ్రామంలోని తోకల బండపై వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామి సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపేయడం జరిగింది. మరి ఈ కళ్యాణానికి ఎంతోమంది భక్తులు సహకరించి మరి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కళ్యాణ మహోత్సవంలో నంగునూరు గ్రామం నుండి ఎంతోమంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం జరిగింది. మరి ఇంత గొప్ప కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు, మరి అదేవిధంగా సీతారామ ఈ శ్రీరామనవమి రోజు సీతారామ కళ్యాణం జరుపుట ఇది ఆనవాయితీగా వస్తుంది. మరి ఇక్కడ ఎవరైతే భక్తులు కోరికలు కోరుకుంటారో వారి కోరికలన్నీ నెరవేరి మరి వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఈ శ్రీరామనవమి సందర్భంగా మరి ఆ సీతారామచంద్ర స్వామి ఈ నంగునూరు మండలంలో సమృద్ధిగా వర్షాలు పడి మరి రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి మంచి పంటలు పండి అందరూ కూడా మంచి పంటలు పండించి అందరూ ఆరోగ్యవంతంగా అందరూ ఆ దేవుని కృపకు పాత్రులై ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.